కాలంలోనేనండి యావత్ భారతం సిగ్గుతో తలదించుకునేటువంటి సంఘటన జరిగింది. ఆడపిల్లల్ని వివస్త్రణ చేసి ఊరగించారు. ప్రపంచం ఉలిక్కిపడింది. కొన్ని రోజుల వరకు బయటికి రానియకుండా పొక్కకుండా చూస్తే ఒక్కసారి చూస్తే మనం ఉలిక్కిపడ్డాం. కానీ మన ఊళ్ళలో కూడా, మన చిన్న చిన్న పల్లెల్లో కూడా చిన్న చిన్న బిడ్డలని కూడా, 3వ తరగతి 2వ తరగతి 5వ తరగతి 6వ చదువుతున్న బిడ్డల్ని కూడా వదలకుండా కామాంధులు మీద పడి రక్కేస్తుంటే ఒక తల్లి వెళ్లి కేసు పెట్టాలని తన మీద గ్యాస్ నిన్న పోసుకుని నేను తగలడిపోతాను అని కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబడితే తప్ప ఎఫ్ఐఆర్ దాకా ఆ కేసు వెళ్లదు. ఎందుకు? పలానా బిడ్డ అయితేనే చేస్తాము, పలానా బిడ్డ అయితేనే ఢిల్లీ దాకా వెళ్లి మేము ధర్నాలు చేస్తాము, పలానా పేద బిడ్డ బిడ్డ బిడ్డే కాదంటారా? ఒక్కసారి ఈ తల్లి కథ విందామా అమ్మా? హలో, ఈ లోకేష్ అన్న మాకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాం. నీ బిడ్డ వయసు ఎంతమ్మా? నా బిడ్డ చిన్న పిల్ల, 5వ తరగతి పాప, 6 అయిపోయి ఇప్పుడు 6వ తరగతి, 5 అయిపోయి 6వ తరగతి పాప. మామె రోజు కూల్ చేసుకొని తినేవాళ్ళు. మాకేమి లేదు, పోతే కూలు పోతే అన్నము, లేకుంటే లేదు. మా కూతుర్ని వాళ్ళు భారక వాళ్ళు, తెలుగు వాళ్ళు, మా ముప్పురు వాళ్ళు. అయితే మేము రోజు పని వచ్చి దినాంట్లక్క ఇంట్లో పని చేసుకుంటుండం. చేసుకుంటుంటే భారక వాళ్ళు వల్ల అన్న కొడుకు మా ఇంటి పక్కలో ఉంది. వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి రాత్రి 8 గంటలప్పుడు రాత్రి పూట ఆయన భార్య మా ఇంట్లోకి వచ్చి నన్ను పని చేస్తుంటే పాప మన లెటర్ రూమ్ పోదాంరా తోలుకొని పోయింది. సరేలే నా కూతురు వస్తాను లేక నేను వెనక పోయింది. పోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముళ్ళ ఇంటికి వాళ్ళ ఆయన భర్త అక్కడి ఇంటికి పోయినాడు. ఇక్కడి నా కూతుర్ని తోలుకొని పోయింది ఆయన కాటికి. పోయిన తర్వాత ఒక్క ఇటు కూర్చోక్క మా ఇంటి వెనక్కి అంటే అమ్మ ఇనలేదు, రాటి పోదామని వాళ్ళ బంధువులు ఇంటి వెనక్కి తోలుకొని పోయి ఆయన మోగుని చేతికి చేయి పట్టించింది. పట్టించి ఆయన నా కూతుర్ని పట్టించి ఆయమ్మ వెళ్ళిపోయింది, మోగుని చేతికి పట్టించి వెళ్ళిపోయింది. నా కూతురు నరకం అనిపించింది. బాత్రూమ్ కూర్చున్న ఇడిచలేదు ఆ దుర్మార్గుడు. అంతలోపలే అరుపులు అన్ని వినిపించిన, ఎవరు నా బిడ్డను కాపాడలేకపోయారు. ఒక్క నిమిషముంటే నా పిల్ల ప్రాణం పోయింది. ఆ రోజు ఒక్క సాయిబులాయన ఎవరు ఇంత టైంలోన అరుపులు ఆడపిల్ల అరుపులు ఇనిపడొస్తున్నాయని నీ పెట్టింటే ఆయన ఒక్కనికి ధైర్యం చాలే పోయడానికి. ఆయన వద్దకి చాలేకుంటే ఆయనకు తోడు ఇద్దరు తోలుకొని పోయినాడు. మరి తోలుకొని పోయి ఎవరిడా ఇట్లా ఏం జరుగుతుంది, ఇంతసేపు అన్నా కాకిలేస్తుంది పాప ఎవరే తెల్లని తోడు తోలుకొని పోయి ఎవరంటే అంతలోపలే వాడు దుర్మార్గుడు పెళ్ళని చేపట్టించింది కదా. నా బిడ్డని నరకం చూపించినాడు. నా బిడ్డ తల ఎత్తుకొని తిరగలేదు. ఈరోజు నాకు ఇంత బాధ ఉంది. నా బిడ్డకి ఇంత బాధ ఉన్నా వాళ్ళు ఆయన ముసలాయన తోలుకొచ్చి ఎవరు అని ఇద్దరు ముగ్గు తోడైపోయి ఎవరు వాడు ఎవరని బ్యాటరీలు వేసుకుని కట్టెలు తీసుకుని పోయింటే వాడు అంతలోపలే నా బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. వీళ్ళు పోయే తాళకే కట్టెలు తీసుకుని పోయే తాళకే పారిపోయినాడు. పారిపోయినాక అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు పోయిన వాళ్ళు తోలుకొచ్చినారు మా ఇంటి కాటికి పాపను. ఏమమ్మా ఏం జరిగిందంటే వాళ్ళు పెళ్ళాము తోలుకొని పోయి బాత్రూమ్కి చేయి పట్టించి నన్ను నరకం చూపించిందమ్మా అని చెప్పింది నా కూతురు. దాంట్లో ముగ్గురున్నారు సహకరించిన వాళ్ళు. వాళ్ళే ముగ్గురు డ్రింక్ వేసుకుని మందు తాగి ముగ్గురు సహకరించిన వాళ్ళని అందరి పేర్లు ఇప్పుడు మమ్మల్ని రాపించిన ఇద్దరు పెళ్ళమ్మ ఉన్నట్టు లోపలేసినారు. కానీ సహకరించిన వాళ్ళు మాకు ఎదురు తిరిగిన ఎవరు పట్టించుకోవడం లే, మా పిల్లని కానీ ఎవరు పట్టించుకోవడం లే. మాము గోనగండ్లు ఎస్ఐ పోయి కాళ్ళు పడి ఏళ్ళు పడి మా పిల్లకి న్యాయం చేయండి అంటే చేయలే. సరే అని కలెక్టర్ ఆఫీస్ అమ్మకి నమ్ పోతామని మామందరు పోతుంటే పోనీలే. లాస్ట్కి నాకు ఎవరు దిక్కులేరని పెట్రోల్ తాగి మా పిల్ల తల్లి పెట్రోల్ పోసుకుని అంటించుకున్నా మాకెవరు కాపాడలే.
ఎక్కడుందమ్మా? ఆ బిడ్డ ఇప్పుడు ఊక ప్రస్థానానికి ఏలెత్తు చూపిస్తారు. ఈ ఊర్లో ఉంటే మా ఊర్లో ఉంటాని ఊక పెద్ద పాలు ఇడిచినారు. కానీ ఆ పాపకి సీటే కలెక్టర్ అమ్మదివైనమో ఏదో మా చదివించుకుంటాం. చిన్న పానాలు తెచ్చుకుంటే తిన్నేది లేకుంటలేదు. చిన్న పానాలు అంటే ఇంతవరకు జరిగిన ఎలయ్యకు వచ్చి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. చీటి కానీ లేదు. ఆ పాపని చదివించే సీటు కానీ లేదు. మాకు ఇంత దారుణం జరిగిన నాకు ఎవరు లేరు. ఈ పోతూ లోకేష్ అన్నద్దుకు వచ్చి ఈ బాధలు చెప్పుకుంటున్నాము. మాకు లోకేష్ అన్న నా బిడ్డకి సీటు ఇప్పించి నా బిడ్డకి ఆదుకుంటాడు, నాకు మమ్మల్ని ఆదుకుంటాడని లోకేష్ అన్న మమ్మ ఇచ్చుకొచ్చినాము ఈరోజు. ఇంత బాధ ఎవరికన్నా జరిగితే మీ అన్న గాని చెల్లెలు గాని జరిగితే మీరు ఎవరైనా ఊకిడిసి పెడతారా? బీద వాళ్ళ కోరకము ఉన్న వాళ్ళ కోరకము ఉంటారా? ఇంత బాధ ఉంది. ఒకటే కూతురే నాకు ఉండేది. ఆ కూతురికి పొద్దు ఇంత అన్యాయం జరిగింది. ఒక్క నిమిషం ఉంటే ఆ పెద్ద ఒకటే నా పిల్ల ప్రాణం పోతుంది. మరి ఎవరు చెప్పుకున్నారు మా మీ బాధలు? ఇప్పుడు ఆ బిడ్డని ఇక్కడ హాస్టల్లో వేశానండి. ఎందుకంటే ఊర్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఆ పిల్లని మేలెత్తి చూపడం, ఆ పిల్లది ఏదో తప్పు జరిగినట్టు. ఆడుకునే బిడ్డ అండి, 6వ తరగతి 5వ తరగతి చదువుతున్న బిడ్డ. ఆ బిడ్డకు న్యాయం చేయడానికి మేము ఇప్పుడు పెట్రోల్ తాగి నిప్పంటించుకుంటే గాని ప్రభుత్వాల్లో చలనం రాలేదు, కేసు పోయడం. అసలైన వాళ్ళు అంటే ఎవరైతే సహకరించారో వాళ్ళు వీళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నారంట. వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళని ఎగతాళి చేస్తూ తిరుగుతున్నారంట. అంటే ఇంత దారుణానికి ఎందుకు దిగజారుతున్నామో తెలియట్లేదు. ఇలాంటి బిడ్డలకి రక్షణ ఎలా? ప్రత్యేక చట్టాలు అంటూ ఉన్నాయి, ప్రత్యేక పోలీస్ స్టేషన్లో అంటూ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇలాంటి బిడ్డల పట్ల ఇంత దారుణంగా ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పునరావృతం కాకుండా ఉండడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? చట్టాలే అమలు చేసే నాయకులే సిబిఐ కేసుల్లో 420లు ఉంటే రాష్ట్రం ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉంటాయో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దాడి చేశారు, మానభంగం జరిగింది. ఎన్నికల ముందల గణకన ముందల జగన్ వస్తానని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఏకంగా కుటుంబాలని మోసం చేస్తున్నారు. ఇక్కడ బాధ కలిగింది ఏంటంటే కనీసం కేసు పెట్టేదానికి అధికారులు కానివ్వండి, ప్రభుత్వం ముందలకు రాలేదు. ఇది చాలా చాలా బాధేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించమంటున్నా, 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా. ఇదే కాని మన ఇంట్లో మన బిడ్డకి మన చెల్లమ్మకి జరిగితే ఎలా స్పందిస్తాం? చాలా చాలా బాధేస్తుంది. నేను నన్ను కలవాలని వచ్చినప్పుడు లోపల కలిస్తే నిజంగానే ఏంటి ఎక్కడ పోతున్నాం మనం, సమాజం ఎక్కడ పోతుంది, చట్టాలని అమలు చేయాల్సిన ప్రభుత్వాలే చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మార్చేస్తే ఎంత ప్రమాదమో ఇది చూసినా నాకు అర్థమైంది. ఇక్కడ ఉన్నా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఆ చెల్లమ్మని మన సొంత బిడ్డగా చదివిద్దామా, ఆదుకుందామా? చాలా ఆదుకోవాలి. నా కొడుక్కన 3 సంవత్సరాలు పెద్ద, 6వ తరగతి, దేవాంశ్ 3. అదింటే నాకు చాలా భయం వేసింది. పాపం ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతుంది. ఇది జీవితాంతం ఆమెతో ఉండిపోతుంది. అమ్మా మీరు ధైర్యంగా ఉండండి, తెలుగుదేశ కుటుంబం మిమ్మల్ని ఆదుకుంటుంది, పాపని బాగా చదివిస్తాం. వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా ఆమెని చదివించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. 9 నెలలు ఓపిక పట్టి తల్లి, దీని వెనకాల ఎవరున్నారో అది వైకాపా ఎంపీపీ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, రేపు వచ్చి అదే వీధిలో తరిమి తరిమి కొట్టి లోపలేపించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. ధైర్యంగా ఉండమ్మా, ఇంకొకసారి కళ్ళంట నీళ్లు పెట్టుకో తల్లి. మీరు ఏమి తప్పు చేయలేదు, మన పాప మన బిడ్డ ఏం తప్పు చేయలేదు. ఇది కొంతమంది కిరాతకులు చేసిన ఏదో పని, అధికార అజంతో చేసిన పని,
వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ధైర్యంగా ఉండమ్మా. ఈ పొద్దుమా ఈ అన్న లోకేష్ అన్న మాకు తోడుంటాడని ఎంతో ఆశగా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటాము. మమ్మల్ని ఆదుకుంటాడని అనుకుని ఎవరు ఆదుకోకుండా మా లోకేష్ అన్న ఆదుకుంటాడని ఇటుకొచ్చినాము ఈ రోజు. ఖచ్చితంగా జరుగుతుందమ్మా, ఎందుకంటే తెలుగుదేశం కుటుంబం మొత్తం నీకు సపోర్ట్ అండదండగా ఉంటుంది. పోతే అన్నము లేకుండా మాకు ఎన్నిక లేరు, ముందు లేరు, ఎవరు లేరు సార్. మేము ఎవరి నుంచి బతకాల, పాము నుంటే బతుకుతున్నాం అంతే. మా కొడుకు లేడు, కొమ్మ లేడు, ఉండేదో కూతురికి ఈ సంఘటన జరిగితే మా మెట్లు బతకల్లా. మా బతుకూడదు అనుకున్నా, పెట్రోల్ పోసుకున్నాం, మాకు న్యాయం జరగలేదని. కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానం అంటే ఆ బిడ్డకు సరైన చదువు ఇవ్వగలమేమో గాని ఈ తల్లికి జరిగిన కడుపు కొత్తకి, ఈ చెల్లికి జరిగిన అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలమా అండి? సిగ్గుతో తలదించుకోవడం తప్పితే జరిగిన తప్పు ఆ రాక్షసులు చేసింది కానీ నీ బిడ్డది కాదమ్మా. నీ బిడ్డ తలదించుకోవాల్సిన అవసరమే లేదు. నీలాంటి బిడ్డలు ఎవరికి అన్యాయం జరిగినా అది యావత్ భారతానికి అన్యాయం జరిగినట్టే. యావత్ భారతం సిగ్గుపడి తలదించుకోవాల్సిందే. నీ బిడ్డ తప్పేం లేదు, నీ బిడ్డకు అందరం ఉన్నాం, నేనున్నాను, అన్నున్నాడు, తెలుగుదేశం కుటుంబం ఉంది. ఖచ్చితంగా నీ నంబర్ నేను కూడా తీసుకుంటాను. మిమ్మల్ని ఎప్పటికీ మీకు దోషులుగా నిలబడతాం మేడం. మా పిల్లకి న్యాయం చేసే, మా కుటుంబానికి న్యాయం చేస్తే మీకు సేవ చేసిన వాళ్ళు అవుతాము. అక్కర్లేదమ్మా, అదందరి మా అందరి బాధ్యత. ఎందుకంటే అది నీ బిడ్డ, ఈ దేశపు బిడ్డ. అర్థమైందా? భారత్ కి భేటీ అయ్యో. సరేనమ్మా, కన్నీళ్ళు పెట్టుకోవద్దు. అండ్ ఒక్కటి బీసీ సోదరులకి ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ కళ్ళ ముందు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా సరే, ఏ ఆడపిల్లనైనా ఎవడైనా వంచన చేస్తున్నాడు, తేడాగా మాట్లాడుతున్నాడు, కీచుకుళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు అంటే ధైర్యం చేసి, మన సినిమాలు చూస్తుంటాం కదండి, మన బాలయ్యబాబు గారు ఒక్కడు చాలు లక్షల మందిని కొడతాడు కదా. మీ కళ్ళ ముందు ఎవడన్నా తప్పు చేస్తున్నాడు అంటే మన జీవితం ఏమైనా పర్వాలేదు, ఆ క్షణం ఆ గడియ వాడి చంప పగలగొట్టండి. వాడికి ఇంకొకసారి ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలన్నా వాడి చెడ్డి తడవాలి, అలా భయపెట్టండి. సో అలా ఉండాలి ప్రతి ఒక్కరు. ఆడపిల్లలు నేనే అలాగున్నాను కదా అండి, మరి మీరుండరా? మీ కళ్ళ ముందు ఎప్పుడన్నా జరిగితే మాత్రం కుడి చేతికి ఎడంకాలికి రెండింటికి పని చెప్పండి.